చిక్కుడు పంట. దీనిని ఇంగ్లీష్లో లాబ్లాబ్ బీన్స్గా పిలుస్తారు లేదా గ్రీన్ బీన్స్గా పిలుస్తారు. వీటిలో ఇప్పుడు ఈ చలితో కూడినటువంటి రాత్రి వాతావరణం కలిగినప్పుడు రెండు ముఖ్యమైనటువంటి తెగుళ్ళు వస్తాయి. అందులో ముఖ్యమైనటువంటి తృప్పు తెగులు. తృప్పు తెగుల లక్షణాన్ని మనం చూసుకుంటే ఇనుము పింపిరెక్కితే వచ్చినటువంటి పొట్టు మాదిరిగా ఆకు క్రింది భాగంలో తృప్పు మచ్చలు ఏర్పడతాయి. మనకి ఇవి ముదురు గోధుమ రంగు కుంకుమ రంగులో ఉండేటువంటి ఈ తెగులు, ఈ తృప్పు తెగులు మనం చేతితో దాన్ని రప్చర్ చేసినప్పుడు కుంకుమ మాదిరిగా గుండలా రాలుతూ ఉంటుంది. ఈ తెగులు యొక్క వ్యాప్తి ఆకు కింద భాగంలో ఉండి పైభాగంలో ఆకు పసుపు రంగు పోటకపు మచ్చలు ఏర్పడి ఆకు అంతా కూడా పసుపు రంగులోకి మారుతుంది. ఈ తెగులు తీవ్ర దశలో ఆకు పూర్తిగా పసుపు రంగులోకి మారి కిరణజన్య సంయోగ క్రియ జరగక ఆకులన్నీ రాలిపోతాయి. ఈ తృప్పు మచ్చలు తీవ్రమైనటువంటి సందర్భాల్లో కాండాల మీద కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రధానమైనటువంటి సమస్య. అయితే ఈ తెగులు సోకిన ఆకులు ఎండి రాలిపోతాయి, కాండానికి కాయలకి కూడా వస్తాయి. ఈ తెగులు ముఖ్యంగా గాలి వలన వ్యాప్తి చెందేటువంటి తెగులు. అంటే ఎక్కువ మనకి మంచుతో కూడిన వాతావరణం ఈ గాలులు వీచేటప్పుడు మనకి మిగిలిన మొక్కలకు కూడా రావడానికి ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళల్లో కానీ పగటి వేళల్లో కానీ 86 నుంచి 92% రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత గాలిలో ఉండేటప్పుడు ఈ తెగులకి అనుకూలమైన వాతావరణం అది. ఈ రబీ కాలంలో డిసెంబర్ మాసాల్లో ఆ హ్యూమిడిటీ పొలాల్లో ఉండడం వలన మనకి తెగులు ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ తెగులు నివారణకి మనం వెజిటబుల్ సల్ఫర్ కానీ లైమ్ సల్ఫర్ కానీ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ఒక మార్గం. అయితే మ్యాంకోజబ్ 75% వెజిటబుల్ పౌడర్ మనకి దొరుకుతూ ఉంటుంది. దీన్ని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా ఈ తుప్పు తెగులు నివారించబడుతుంది. కొన్ని వేళల్లో రైతులు ఈ ట్యూబికొనజోల్, డెఫెన్కొనజోల్ లేదా మనకి ఇటిల్ట్ అనేటువంటి మందుని కూడా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు వీటిలో ఏవైనా వాడి మనం ఈ తృప్పు తెగుల్ని నివారించవచ్చు. దీంతో పాటుగానే సమాంతరంగానే మళ్ళీ ఆంత్రాక్రోస్ తెగులు అనేటువంటిది ఉంటుంది. దీంట్లో నల్ల రంగు మచ్చలు ఒక 1/2 ఇంచు సైజులో పైన ఉండి కాయల్ని కూడా ఆశిస్తుంది. ఇది కూడా చల్లని వాతావరణ పరిస్థితుల్లో వచ్చేటువంటి ఒక ఫంగల్ వ్యాధి, ఫంగస్కి చెందినటువంటి వ్యాధి. ఇది విత్తనం వల్ల వ్యాప్తి చెందుతుంది. నేల ద్వారా పాత పంట అవశేషాల వల్ల దున్నే పరికరాలు ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వెళ్ళడం వల్ల కూడా ఈ ఆంత్రాక్నోస్ అనేటువంటి తెగులు సోకుతుంది. 20 డిగ్రీలు ఉష్ణోగ్రత రాత్రిపూటలు ఉండేటప్పుడు 18 గంటల పాటు ఆకు తడిగా ఉన్నప్పుడు అంటే ఈ మంచు కురిసే వేళల్లో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. దీనికి కూడా ఈ శాఫ్ ఈ మ్యాంకోజబ్ అనేటువంటి మందు పనిచేస్తుంది. అలాగే కార్బన్డెజమ్ మ్యాంకోజబ్ కాంబినేషన్లో ఉండేటువంటి మందును కూడా వాడి నివారించుకోగలుగుతాము. ఈ రెండు తెగుళ్ళు విపరీతంగా ఉండేటప్పుడు నత్రజని వాడకాన్ని కొంచెం స్ప్లిట్ దోశల్లో ఎక్కువసేపు వేసుకోవడం, అధిక నత్రజని వాడకుండా ఉండడం చేసి ఈ యాజమాన్య పద్ధతులు పాటించిన తర్వాత మనం ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే కూడా మనకి మంచిగా దిగుబడులు అనేటువంటివి సాధించడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వ్యవసాయ సమాచారం కోసం ఆంధ్ర అగ్రి క్లినిక్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ధన్యవాదాలు.